అందరికీ నమస్కారం అండి. ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ గుడ్ అండి. ఆపరేషన్ గోల్డ్ ఫిష్. యాక్చువల్లీ ఫిష్లనే చాలా అందంగా ఉంటుంది పేరు వినడానికే. చిన్నప్పటి నుంచి ఈ గోల్డ్ ఫిష్ అంటే చాలా ఇష్టపడి, ఎలా ఉంటుంది గోల్డ్లా ఉంటుందా అని మనం చూస్తూ ఉంటాం. సో అలాగా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అని పెట్టడమే. ఆల్ యూత్ విల్ బీ వెరీ అట్రాక్టివ్ టువర్డ్స్ ద టైటిల్. సో అండ్ ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు కలిసి ఈ సినిమాని నియమించి రిలీజ్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఈ పోస్టర్ అంతా చూస్తున్నప్పుడు యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు, మంచి ఓపెనింగ్స్ ఉంటాయి అని నేను ఎదురు చూస్తున్నా. సో ఆ తర్వాత ఇంకా డైరెక్టర్ గారి సత్తా అండ్ రవి గారి సత్తా. ఇక్కడ ఒకటి చూస్తే అందరూ పోలీస్ క్యారెక్టర్స్లో ఎక్కువ యాక్ట్ చేసేవాళ్ళే ఇక్కడ ఎక్కువ హీరోస్ ఉన్నారు. లైక్ నేను ఇప్పుడు లేటెస్ట్గా అడవి శేషు గారు, ఆయన ఒక పోలీస్ హీరో అయిపోయారు. అండ్ సాయి కుమార్ అండ్ ఆది వాళ్ళు ఎప్పుడో ఉంచి వాళ్ళు పోలీస్ ఫ్యామిలీ లాగా మా ఇండస్ట్రీలో. సో ఇలా ఆల్ పోలీస్ క్యారెక్టర్స్ చేసే హీరోలు అందరూ ఇవాళ కలిసి ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. అండ్ మిస్టర్ అబూర్ రవి గారి గురించి జీవిత నాకు చాలాసారి చెప్తూ ఉంటారు, శేషు గారు కూడా చెప్తూ ఉంటారు. సో ఈజ్ అ వండర్ఫుల్ రైటర్. ఆయన ఇప్పుడు ఆయనే ఫేమస్ రైటర్. ఆయన చేయి పెట్టితే అంతా గోల్డే. సో ఈ సినిమా కూడా అలా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఫుల్ గోల్డ్గా పెద్ద సక్సెస్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. చాలా మాట్లాడాలన్నా అన్నీ మర్చిపోతూ ఉన్నా. అండ్ ఆయన అంటున్నారు రవి గారు యాక్ట్ చేయడం చాలా కష్టమని. యాక్ట్ చేయడం చాలా ఈజీ. ఏంటంటే మన జీవితంలో చేసేదే మనం చేయాలి అంతే కదా. మన డైలీ మనం ఏం చేస్తామో అదే మన కెమెరా ముందు చేయాలి, అంత కష్టం కాదు. కానీ నాకు ఈ రైటర్స్ గత ఎక్కువ డబ్బు ఇస్తున్నారు, వాళ్ళకి ఎందుకు అంత డబ్బు? మనం కూడా రైట్ చేయొచ్చు, రాయొచ్చు కదా సబ్జెక్టు. వాళ్ళకి చాలా ఓవర్గా ఇస్తున్నారు అని నేను జీవిత ఎప్పుడు అంటూ ఉంటా. ఎందుకు జీవిత, ఆయన పర్వాలేదు, కెమెరామెన్ పర్వాలేదు, కష్టపడతారు చేస్తారు, రైటర్స్కి ఎందుకు అంత డబ్బు ఇస్తున్నావు అని. అండ్ రైటర్స్ ఇంకా శంకర్ గారు వాళ్ళు అందరూ చాలా డబ్బు ఇచ్చినప్పుడు నేను చాలా అనుకునేవాణి రైటర్స్ మాత్రం డబ్బు ఎక్కువ ఇస్తారని. సరే అని అప్పుడు బాగా ఫెయిలియర్స్ వచ్చిన టైము, చాలా కసిలో ఉన్న టైము, ఎవడైతే నాకేంటి అన్న సినిమాకి నేనే స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అన్న బాధ్యత తీసుకుని పనిచేశాను. అప్పుడే తెలిసింది రైటర్స్కి ఎంత డబ్బు ఇచ్చినా సరిపోతుంది, సరిపోదు, అంత ఇవ్వాలి అని. ఏంటంటే అయ్యో ఎంత తాగానో, ఎంత సిగరెట్ కలిచానో, ఓ సీన్ ఆలోచించడానికి. నిజంగా యు నీడ్ సమ్ అడిక్షన్. అదే నేను చూసిన రైటర్స్ అంతా చాలా కొంతమంది అడిక్షన్ లేకుండా ఉంటారు. అప్పుడు ఒక సీన్ అవేళ అవ్వలేదు, ఆ సీన్ కంప్లీట్ కాలేదు, ఆ సీన్ ఇంకా రేపో ఎల్లుండిగో షూటింగ్ ఉంటుంది అన్నప్పుడు మనం వీఆర్ టెన్ టు టేక్ మోర్ డ్రింక్స్. ఆ డ్రింక్స్ తీసుకుని స్మోక్ చేసి తర్వాత సీన్ రాకుండా అలా పడుకుని నిద్రపోయినప్పుడు సడన్గా గుర్తు వస్తుంది. గుర్తు వస్తే జీవిత లేయి. ఎందుకంటే జీవితం ఎందుకు చెప్తానంటే నా డైలాగ్స్ అంతా, నా ఐడియాలంతా చెప్తాను కానీ పొద్దున్నేసి నేను మర్చిపోతాను. అందుకోసం ఇది జీవిత క్యారెక్టర్ అంటే ఒక పెద్ద మంచి టేప్ రికార్డర్ లాగా, ఏం చెప్పినా మర్చిపోదు, అలా గుర్తుపెట్టుకుంటుంది. సో జీవితాన్ని లేపి నేను సీన్స్ చెప్పేసి
మర్చిపోకుండా ఉండడానికి పడుకుంటాను. సో అప్పటి నుంచి ఆ సినిమా తర్వాత నుంచి రైటర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను, అండ్ దే వర్త్ గివింగ్ సో మచ్ ఆల్సో, అండ్ దే ఆర్ ద రియల్ బ్యాక్ బోన్ ఆర్ లైఫ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ నేను మెయిన్గా సాయి కుమార్ గారి తరపున వచ్చిన్నాను. సాయి కుమార్ మైసూర్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. అండ్ ఆది ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, అండ్ ఆయన పడే కష్టం నిజంగా చాలా కష్టపడతారు. ఏంటమ్మా సరే ఏంటి ప్రేమ కావాలి? అవును, ఆ సినిమా ఆ సినిమాలో రోజు నీ పాట అనూప్ గారి సాంగ్స్ నేను వింటూ ఉంటాను. చిరునవ్వే విసిరావే ఆ పాటతో ఉందే, అదే నేను అంటుంటాను అమ్మాయికి ఎందుకు కోపం వచ్చిందంటే ఆ చిరునవ్వుని విసిరాడు కదా, అందువల్ల కోపం వచ్చింది. చేతికి తీసుకెళ్ళి ఇచ్చింటే కోపం వచ్చిండేది కాదు ఆ చిరునవ్వుని అని నేను ఊరికి జోక్ చేస్తున్నాను. సుత్తి జోకా సే పర్వాలేదు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా. సరే అండి, ఓకే. సో ఇక్కడ అందరు ఆల్ యంగ్స్టర్స్ కలిసి కష్టపడి డబ్బు పెట్టి ఒక సినిమాని తయారు చేసినారు. నేను చిన్నప్పటి నుంచి అలాంటి మనస్తత్వం ఉన్న ఒక హీరో. ఇప్పుడు కూడా నేను చెప్తుంటాను, కొత్త డైరెక్టర్స్ లేదా కొత్త ప్రొడ్యూసర్స్ వస్తే నాకు నాకు సబ్జెక్ట్ నచ్చితే రెమ్యునరేషన్ నాకు ముందు ఇవ్వద్దు, డబ్బు వస్తే ఇవ్వండి. ఎందుకంటే మనం ముగ్గురు కష్టపడి చేస్తున్నాము, నాకు నమ్మకం ఉంది కాబట్టి సినిమా చేస్తున్నా. నాకు నమ్మకం ఉన్నప్పుడు డబ్బు తర్వాత వస్తుంది, లేదు ప్రొడ్యూసర్ మాత్రం పోవాలి అని చేయాలా? సో తర్వాత తప్పకుండా డబ్బు వస్తేనే తీసుకోవాలి అన్న మనస్తత్వం. సో అది అందరూ ఫాలో చేస్తే మన ఇండస్ట్రీ సూపర్గా ఉంటుంది. బట్ మీరందరూ ఫాలో చేస్తున్నారు ఇవాళ, మీ అందరికి హ్యాట్స్ ఆఫ్. ఇది ఇండస్ట్రీలో ఒక మంచి విషయం జరుగుతుంది అన్న సంతోషం. ఎస్, మా ప్రొడ్యూసర్ గారు కూడా ఇలా అలా రెండు చేయి ఎత్తుతున్నారు, ఏంటంటే డబ్బు తర్వాత తీసుకోమంటున్నారు. సో ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు అవకాశం ఇచ్చిన దానికి. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ఆది గారికి అండ్ మా ప్రొడ్యూసర్ అబ్బాయి, ఆయన ఇక్కడ కార్తిక్ కూడా మా ప్రొడ్యూసర్ గారి అబ్బాయి, వైజాగ్ రాజు గారి అబ్బాయి. సో వీళ్ళందరికీ ఈ సినిమా కలిసి రావాలి అని తప్పకుండా వెళ్ళి దేవుడిని దండ పెట్టుకుంటాను, ఇప్పుడు కూడా పెట్టుకుంటాను. ఆల్ ద బెస్ట్ అండి. అండ్ సాయి కిరణ్ గారు చాలా కష్టపడి అటు ఇటు తిరిగి అన్ని పనులను చూసుకుంటున్నారు, ఆయన షార్ట్స్ అంతా చాలా బాగా చేసి ఉన్నారు. సో నాకు కూడా మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి సార్, తప్పకుండా చేద్దాం. పార్వతీశం గారు మాట్లాడేప్పుడు చెప్పారు, పోయిన సినిమాలో ఓవర్ యాక్షన్ చేశాను, ఇప్పుడు యాక్షన్ బెటర్గా చేశాను అని. అది ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి వస్తూ ఉంటుంది. నా ఫస్ట్ అంకుశం సినిమా చూసిన తర్వాత వద్దా మాట్లాడదా లేదు అమ్మాయి ఒకసారి చాలా. సో ఫస్ట్ అంకుశం సినిమా చూసినప్పుడు నాకు సినిమా నచ్చలే, ఏంటో ఇంత ఓవర్ యాక్షన్ చేశాను అని నేను వెళ్ళిపోయాను. తర్వాత సినిమా అంత పెద్ద సక్సెస్ అయ్యిందంటే నిజంగా ఇప్పుడు కూడా మా అమ్మాయిలు అంటారు ఓవర్ యాక్షన్ అని. సో ప్రతి ఆర్టిస్ట్కి ఓ సినిమా చూసినప్పుడు దే విల్ బికమ్ బెటర్ అండ్ ఫైన్ ఆర్టిస్ట్గా అవుతారు. నా ఆయన సినిమా చూడలేదు కానీ జీవిత చెప్తూ ఉండింది సూపర్గా యాక్ట్ చేస్తారు ఆయన అని. సో ఇట్స్ న్యాచురల్. ఆయన సక్సెస్సే ఆయన సబ్జెక్ట్ సెలెక్షన్, సూపర్గా సెలెక్ట్ చేస్తారు. మనం వచ్చి సినిమా చేసి ప్లీజ్ రండి మా సినిమా చూడండి, ప్లీజ్ రండి మా సినిమా చూడండి అని తీయకూడదు జీవిత. మన సినిమా తీస్తే సినిమా రిలీజ్ చేస్తే అందరూ పడి సావాలి ఆ సినిమా చూడాలని.
అలా ఉండాలి సినిమా చేస్తే అలా చేస్తారు అడవి శేషు గారు. సో కంగ్రాచులేషన్స్ శేష్ గారు ప్లీజ్.